సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఈ రోజు 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశ సేవకు పునరంకితం కావాలని కోరారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, జాతి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ దేశానికి అంకితం కావడంలోనే ప్రతి మనిషికి సార్థకత లభిస్తుందని అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రతకై శాంతి సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఎందరో మహానుభావులు త్యాగఫలం ఈ రోజు మనమందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ కవిత, సెక్షన్ల సిబ్బంది, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. శుభనామె జాగే తవ శుభ ఆశిష మాగే గావే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా महोदय सम्मंगल समाप्त हुआ, निष्क्रमण के लिए आज्ञा प्रदान करें। सम्मंगल इकड़ हाजर आर इंस्पेक्टर दुर्गम चुपी तरह सीपीओ स्टाफ सीपीओ स्टाफ సో ఈరోజు మన 74వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 73 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన మన లీడర్స్ అందరినీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి అవకాశం. ప్రతి సంవత్సరం ఎంత సెలబ్రేట్ చేస్తామంటే మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, ఎవరు లీడర్స్ మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు, దాన్ని కూడా ఒకసారి మనం మళ్ళీ వాళ్ళందరినీ ఆ ఇన్సిడెంట్స్ అందించింది.